శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నో ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. రామ్ క్రిష్ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వీడియోలో ముఖ్యంగా ఎవరి పేరులోనైతే ఎఫ్ అనే అక్షరంతో పేరు మొదలైనప్పుడు, అంటే ఉదాహరణకి షరీఫ్, ఆరిఫ్, మహమ్మద్ కైఫ్, యూసుఫ్, అరీఫ్, అంటే ఇలా ఎఫ్ అనే అక్షరంతో ఎవరికైతే ఎండ్ అవుతుందో వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మరియు వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి. అయితే ఈ ఎఫ్ అనే సిరీస్తో ఎవరికైతే పేరు ఎండ్ అయిపోతుందో వాళ్ళు చిన్నప్పటి నుండి, అంటే వాళ్లకు ఊహ తెలిసినప్పటి నుండి వాళ్ళు కష్టాల కొలిమిలోనే, అంటే కష్టాలతో కూడిన జీవితాన్ని లీడ్ చేస్తూ, అంటే ముందుకు నడిపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు అంతగా అక్షరాస్యత, అంటే చదువు అనేది కూడా మధ్యలో ఆటంకం కలిగించి మధ్యలోనే ఆపివేసి వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ లాంటిది చేసి, ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా దానిలో చాలా నష్టాలు వచ్చి మళ్ళీ ఇంకొక బిజినెస్కి వెళ్ళి ఆ బిజినెస్లో నష్టాలు వచ్చి చాలా బిజినెస్ చేసి చేసి మళ్ళీ ఎవరి దగ్గరికైనా జాబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే వీళ్ళ జీవితంలో కష్టపడి పనిచేయడమే కానీ ఆ అమౌంట్లు అనేది కూడా మిగులుబాటు కాకుండా, ఒకవేళ అమౌంట్ మిగులుబాటు అయితే అది ఏదో ఇంట్లో కుటుంబంలో అనారోగ్య సమస్యలకు కానీ, లేదంటే ఏదైనా సమస్య వచ్చి ఆ అమౌంట్ అంతా వాళ్ళు ఖర్చు పెట్టవలసిన సమస్య ఏర్పడుతుంది. అంటే ఎప్పుడూ కూడా జేబులో ఒక రూపాయి ఉండకుండా వాళ్ళు బయట తిరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వస్తాయి, డబ్బు వస్తుంది, కానీ ఆ సాయంత్రం వరకు అన్నీ ఖర్చు అయిపోతుంది. నెల రోజులంతా కష్టపడతారు, ఆ నెలలో కష్టపడిన రోజులు 30 రోజులు 31 రోజు అయితే వాళ్ళు ఖర్చు పెట్టేది 2 రోజులలో మొత్తం కంప్లీట్గా క్లియర్ చేస్తారు. మళ్ళీ కష్టపడతారు, మళ్ళీ ఖర్చు చేస్తారు. జీవితం అంతా నత్త నడకన సమాంతరంగా సాగుతుంది. మీదికెళ్ళి అప్పులు ఎక్కువగా అవ్వడం, వాటిని తీర్చడానికి చాలా సమస్యలు పడడం, ఇలాంటి అనేక రకమైన ఇబ్బందులతో ఈ ఎఫ్ అనే సిరీస్ వాళ్ళు చివరి అక్షరంతో ఎండైన వాళ్ళు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. మరి వీటి నుంచి బయటపడే మార్గం ఏంటంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నెంబర్లకు సరిపోయే విధంగా వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలన చేసి ఇండియన్ వెస్టర్న్ జాతకాలలో పరిశీలించి వాళ్ళకు కరెక్షన్ ఇచ్చినట్టయితే వాళ్ళకు చక్కటి ఫలితాలు వస్తాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ధన్యవాదాలు.